హలో, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు లక్ష్మీనారాయణ గుడి గురించి చెప్పాలనుకుంటున్నాను. ధనుర్మాసం కదా, అందరికీ తెలుస్తుంది. ఇది విశాఖపట్నంలో ఉంది, రాజీవ్ నగర్. ఇది విశాఖపట్నంలో హైవేకి అనుసరించి హనుమంతవాక దగ్గర రాజీవ్ నగర్ అని ఉంది. ఆ రాజీవ్ నగర్లో ఉంది. ఇది చాలా విశిష్టమైన గుడి. ఇది ఎవరు ముందు ఉంచారు అనేది అన్నీ మీకు వివరించి చెప్తాను. ముందు కొంచెం గుడిది తీద్దాము. ఇది హైవే గుడి, హైవే అటు ఉంది. హైవే చూసారు కదా, వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి, దానికి ఆనుకొనే ఉంది. ఇది చూసారా గుడి అంత, గంట స్తంభం అన్నీ ముందే ఉన్నాయి. ఇదిగోండి, ఇది చాలా విశిష్టమైన గుడి. అందుకే దీని గురించి ధనుర్మాసం కదా చెప్పాలనుకుంటున్నాను. దీని గురించి వివరాలు చెప్తాము. ఇదిగోండి గుడి అంతా మీకు ఫోటో తీసి చూపిస్తాను. ఇలాగా ఎంట్రన్స్ ఇది. ఇలా కూడా ఒక తావు ఉంది, ఇలా కూడా రావచ్చు. ఇది హైవేకి అనుసరించే ఉంది. ఇలాగా ఇదిగోండి గుడి అనుసరించే ఉంది. ఇది ఎంట్రన్స్. ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇదిగోండి ఇలాగా ఈ గుడిలో చాలా విశిష్టమైన గుణాలు ఉన్నాయి. ఇదిగోండి ఇలాగా, ఇది లక్ష్మీనారాయణ గుడి. ఇలాగా దేవుణ్ణి ఇక్కడ ఇలా దీంట్లో పెడుతుంటారు ఉత్సవ మూర్తులప్పుడు. ఇది గోదాదేవి, ఇది రంగనాథుని అందరినీ దర్శించుకునేది. ఇది చాలా మంచి విశిష్టత గల గుడి, అందుకోసమే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి ఇది మొత్తం ఇలా ఉంటుంది, చాలా మంచి. ఇది దేవుడు. ఇదిగోండి ఇక్కడ గోదాదేవి, కృష్ణ భగవాను, గోదాదేవి కృష్ణ భగవానులు ఉన్నారు. ఇదిగోండి విగ్రహాలు, గోదాదేవి కృష్ణ భగవానులు. ఇది ఇదిగోండి చుట్టూ ఇలా ఉంటుంది గుడి, చాలా బాగుంటుంది. ఎంతో విశిష్టత గల గుడి ఇది. ఇదండి నరసింహావతారము దేవుడు, మనకి తెలుసు కదా సీతారాముల విగ్రహాలు, సీతారాములు. ఇక్కడ గరుత్మంతుడు విగ్రహము చూసారా, అంతా ఇలా ఉంటుంది గుడి. ఈ గుడి గురించి మనము పంతులు గారి మాటల్లోనే విందాము. ఇవి కూడా సీత రామ లక్ష్మణులు చూసారు. ఇదంతా చాలా ఎంతో విశిష్టత గల గుడి ఇది. కృష్ణుడు, రాధాకృష్ణుడు ఇక్కడ వామన అవతారంలో ఉన్న ఇదం విష్ణుమూర్తి వామన అవతారంలో ఉంది. ఇదంతా అవతారాలు చూసారా, అక్కడ వామన అవతారం పాదం ఎత్తి ఉన్నది. వామన అవతారం ఓం గోవిందాను నామస్మరణాలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఈ గుళ్ళో ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ, వెళ్దాము. ఇదిగోండి ఆంజనేయ స్వామి గుడి ఇది. స్వామి ఇదిగోండి ఆంజనేయ స్వామి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి. ఇలాగా అయిన తర్వాత మనం పంతులు గారి దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు
లక్ష్మీ నారాయణ స్వామికి ఇవ్వండి. ఇక్కడ మనకి ఆది గురువులాగా ఈయన ఉంటారు. ఇది ఎంట్రన్స్. ఇవ్వండి లక్ష్మీనారాయణ అమ్మ ఉత్సవమూర్తులు. అసలు విగ్రహాలు కోవిల్లో ఉండే విగ్రహాలు. ఇది శ్రీ లక్ష్మీనారాయణ గుడి. ఇప్పుడు వెంకట్రామ్ బాబు గారు ఈ గుడి గురుండి, గుడి విశిష్టత గురుండి చెప్తారు. ఆయన మాటల్లోనే విందాము. అమ్మా, ఈ గుడి 2001 జ్యేష్ఠ శుద్ధ పంచమ రోజు ప్రతిష్ఠ జరిగింది. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామివారి చేతుల మీదుగా శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఈ గుడి అసలు ఇక్కడికి ఎలా ఏ విధంగా వచ్చింది అంటే, రామానుజ సత్యదాస్ గారు అని చెప్పి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఒక పెద్ద ఆయన. ఆయనకి వేరే గ్యాస్ అంటూ ఏమి ఉండేది కాదు. చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయి చక్కగా శ్రీకూర్మంలో కొన్ని రోజులు, రాజమండ్రిలో కొన్ని రోజులు, మన చైతన్య మఠం కలెక్టర్ దగ్గర చైతన్య మఠంలో 30 సంవత్సరాలు ఆయన అందులో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు పుట్టిన బుద్ధి, ఆయన మనసులో లక్ష్మీనారాయణ గుడి కట్టాలని ఒక సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పుడు వెటర్నరీ కాలనీ అప్పుడే కొంతగా డెవలప్ అవుతున్న సమయంలో ఇక్కడ కాలనీ వాసులు కూడా, ఇక్కడ ఇది పార్క్ స్థలం ఇక్కడ కాలనీకి, ఆ పార్క్ స్థలాన్ని గుడి కట్టుకోవడానికని ఆ దాసుగారికి ఇవ్వడం జరిగింది. సో ఆ దాసుగారికి ఇవ్వడప్పుడు ఆయన ప్రతి రూపాయిని కూడా భగవంతునికి ఖర్చు పెట్టి ఆయనకి భక్తులు మీదున్న నమ్మకాన్ని ఎటువంటి విధంగా పాడు చేసుకోకుండా ఇటుకి ముక్కేస్తానన్నా సరే ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకునేవారు ఆయన గుడి కట్టినప్పుడు. అంత శ్రద్ధగా ఈ గుడిని ఆయన కట్టి మనందరికీ కూడా భాగ్యాన్ని కల్పించడం జరిగింది. ఆయన రామానుజ సత్యదాస్ గారు 2014 పరంపరించారు నవంబర్ 28 ఇది ఆయన సంకల్పం ఏంటంటే, ఆయన తదనంతరం చిన్నజీయర్ స్వామివారికి ఈ గుడిని అర్పించాలనే ఆయన సంకల్పం. స్వామివారు కూడా 2016 ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుడిని మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేమందరం కూడా స్వామివారు నియమించినటువంటి ఆ కమిటీ కింద మేమందరం పనిచేస్తూ వస్తున్నాం. అందువల్ల ప్రతి ఏకాదశికి, నెలలో వచ్చే ప్రతి 2 ఏకాదశులకి కూడా ఇక్కడ పంచామృత అభిషేకం జరుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం కూడా అభిషేకం చేస్తాం. అలాగే ప్రతి శనివారం కూడా విష్ణుమూర్తి కాబట్టి ప్రతి శనివారం ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఏకాదశి శనివారాల్లోనూ. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉగాది తర్వాత వచ్చే శ్రీరామనవమి సీతాకళ్యాణంతో మొదలుకొని జ్యేష్ఠమాసంలో వచ్చే వార్షికోత్సవాలు, తర్వాత భాద్రపద మాసంలో వచ్చే జన్మాష్టమి, అలాగే కార్తీక మాసం, అలాగే ధనుర్మాసం, మొన్న ఈ సంవత్సరం విలంబిన సంవత్సరం నుంచి కూడా పవిత్రోత్సవాలు కూడా మేము ఇక్కడ మొదలుపెట్టి చేస్తున్నాం. భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు కూడా మనం జరుపుకున్నాం మొదటిసారి. అలాగే ఇప్పుడు వచ్చే మాఘమాసంలో భగవంతుడి దయవల్ల అధ్యయన ఉత్సవాలు అని ఉంటాయి. వైష్ణవాలయాల్లో ఏంటంటే 4 ఉత్సవాలు ప్రత్యేకించి మనకు చాలా ముఖ్యమైనవి. బ్రహ్మోత్సవాలు ప్రతిష్ఠ జరిగినటువంటి రోజున అటు 5 రోజులు కానీ, 3 రోజులు కానీ, 7 రోజులు కానీ శక్తి కొలది అవి బ్రహ్మోత్సవాలు చేసుకుంటాం, బ్రహ్మోత్సవాలు. అలాగే ధనుర్మాసం 4 రోజుల ఉత్సవం ఇది ధనుర్మాసం. 3వది పవిత్రోత్సవాలు. అంటే పవిత్రోత్సవాలు అంటే సంవత్సరం పొడుగుట కూడా మా వల్ల కానీ, భక్తుల వల్ల కానీ ఎటువంటి లోపాలు అయినా జరిగిన ఉన్నట్టయితే ఆ లోపాలని భగవంతుడి వరకు చేరకుండా భగవంతుడి పవిత్రతను కాపాడుకునేందుకని పవిత్రోత్సవాలు ప్రతి ఏటా జరుపుకుంటాం మనం. అది ఈ సంవత్సరం నుంచే మేము మొదలుపెట్టాం. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడానికి భగవంతుడి దయ మనకి ఎప్పుడూ ఉండాలని మేము ఆయన ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే 4వది అధ్యయన ఉత్సవాలు అంటారు. ధనుర్మాసంలో తిరుక్కార్తి సమయంలో దివ్య ప్రబంధాన్ని మనం దేవుడికి విన్నపం చెయ్యం. తిరిగి మళ్ళీ ఆ దివ్య ప్రబంధాన్ని ఆయనకి విన్నపం చేయడానికి అధ్యయనోత్సవాలు అనే ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఏంటంటే అది దివ్య ప్రబంధ పారాయణం అన్నమాట. ఆ అధ్యయనోత్సవాన్ని కూడా వచ్చే మాఘమాసం నుంచి మనం చేయి సంకల్పించుకున్నామమ్మా. నిరాటంకంగా అధ్యయనోత్సవాన్ని కూడా వచ్చే మాఘమాసం నుంచి ప్రతి 7 కూడా జరుపుకోవాలని మేము సంకల్పం చేసుకున్నాం భగవంతుడి దేవుళ్ళ. అదమ్మా ఈ గురు. అయితే భగవంతుడి దేవుళ్ళ ఏంటంటే, ఇప్పుడు స్వామివారు దీనివల్ల లోకల్లో ఉన్న భక్తుల వల్ల ఏ ఇబ్బంది లేకుండా గుడి సజావుగా సాగుతుంది. జయశ్రీమన్నారాయణ. ఇది గుడి తాలూకా విశిష్టత మన పంతులు గారు చెప్పారు. ఇదిగోండి ఇంత బాగా ఈ ధనుర్మాసంలో అన్ని లైట్లు ఇవి అవి పెట్టి చాలా బాగా చేస్తారు పూజలు అన్నీ. చాలా ఇదిగా ఉంటుంది, విశిష్టత ఎక్కువగా ఉంటుంది. ఇలాగా చూశారు కదా, ఇదిగోండి గుడి మొత్తం ఇలా ఉంటుంది మీదని.
ఇదంతా ఇలాగ మీకు గుడి చూపిస్తున్నాను. చాలా విశిష్టత గలది ఈ గుడి. ఇది ఒక ఆయన ఎంతో మనసు పడి ఎంతో లక్ష్మీనారాయణది చెయ్యాలని ఉద్దేశంతో చేశారు. ఇదిగోండి ఈయన చూసారా, ఆయన 2014 చనిపోయారు. ఆయనే ఆ ఫోటో, ఆయనే ఈ గుడిని కట్టిన ఆయన. ఇదిగోండి ఇలాగా ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెడతారు కాబట్టి ఇదిగోండి ఇలాగా ముయ్యడం జరిగింది. చూసారా ఇదంతా ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెడుతున్నారు, అందువల్ల ఇలా కట్టెన వేశారు. ఎంతో విశిష్టత గలది ఈ కోవిలే. అందుకే మీకు అందరికీ ధనుర్మాసంలో ఒకటైనా చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళకి మళ్ళీ త్వరగా ఇచ్చి కట్టేసి ఇచ్చేస్తే వాళ్ళు పట్టుకుపోతారు. ఎక్కువ చీరలు మన దగ్గర పెట్టుకున్నా కనిపించేసేపు, ఎప్పుడు రెండో రోజు ఒకసారి కట్టేసి ఇచ్చేస్తుంటే పాపం వాళ్ళు పట్టుకుపోతారు. అది మీరు ఎక్కడ ఉన్నారు? నేను విశాలక్ష్మ. ఇది గంట స్తంభము ఇలా ఉంటుంది చూడండి. నేను వరకు అంతా ఇది ఇది లక్ష్మీనారాయణ గుడి కదా, ఏదో ఒక గుడి మీకు చూపించాలన్న ఆశతో ఇలాగా తీయడం జరిగింది. ఇప్పుడు ఇది లక్ష్మీనారాయణ గుడి చూశారు కదా, ఇది రాజీవ్ నగర్లో ఉంది. ఓకే థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు ఉంటే కొంచెం సర్దుబాటు చేసుకోండి మీరేని. నాకు తెలిసినంతవరకు తీశాను, ఉంటాను.